నవరాత్రుల సందర్భంగా ఈరోజు కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు ఈ విశాఖ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవరాత్రులు బాల త్రిపుర సుందరి దేవి దగ్గర నుంచి రాజరాజేశ్వరి దేవి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు నిలుస్తుంది. అమ్మవారి కృప అందరి మీద భక్తులందరి మీద ఉండాలని, అందరూ కూడా ఈ విజయదశమి నవరాత్రుల్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమై అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని రోజుకొక అష్టలక్ష్మి అలంకారాల్లో దర్శనం ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు అమ్మవారు ధైర్యలక్ష్మి అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు. తులసి పూజ నిర్వహించడం జరిగింది. రేపు సంతానలక్ష్మి అలంకారం చేయటం జరుగుతుంది. మరియు కలు పువ్వులతోటి అలంకారం కూడా పూజ చేసి అలంకారం చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ దేవి నవరాత్రుల్లో భక్తులు అధికంగా వస్తారు కాబట్టి అన్నదానం కూడా కొంచెం పెంచి ఈరోజు లక్ష్వారం సందర్భంగా 800 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతిరోజు మధ్యాహ్నం దేవి వైభవం మీద సాంస్కృతిక ఉపన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా రోజుకొక అష్టలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో శవర్ణవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ధైర్యలక్ష్మి అవతారంలో ఈరోజు అమ్మవారు ఉద్బలించారు. అలాగే లక్ష తులసి పూజ కూడా చేయడం జరిగింది. భక్తులు చాలామంది తెల్లవారు 4 గంటల నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నారు. అమ్మవారి దర్శనాలు కంటిన్యూ జరుగుతూనే అలా ఉన్నాయి. ఈరోజు దాదాపు 30 నుంచి 50 వేల మంది దాకా అమ్మవారు దర్శనం చేసుకుంటారని ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఈవో గారు అందరూ కలిపి అనుకుంటున్నాము. ఎందుకంటే అస్సలు క్షణం కూడా ఖాళీ లేకుండా క్యూ లైన్ ఫుల్గా నిండిపోయి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారికి దర్శన భాగం చేసుకుంటూ మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అలాగే ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా చల్లగా ఉండాలని చెప్పి ఈరోజు అందరూ కూడా లక్ష తులసి పూజలో పాల్గొనడం కూడా జరిగింది.